వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, రైతులకు ప్రభుత్వానికి మధ్య రైస్ మిల్లర్లు వారధిగా నిలవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం ఆనందమయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా రైస్ మిల్లర్ల సర్వసభ్య సమావేశానికి శాశ్వత గౌరవ అధ్యక్షుడు హోదాలో హాజరైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నదని, అందుకు మిల్లర్లు అధికారులతో సహకరించాలని చెప్పారు. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందించడం, 21 రోజుల్లోనే చెల్లింపులు, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం వంటివి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రైస్ మిల్లర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కువ శాతం వరి పండించే రైతులు ఉన్నారని, ప్రతి ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని చెప్పారు. ఈ దళితులకి వచ్చే అర్హత ఆగండి, ఆయన కోల్పోయాడు. సో ఈ విషయమై ఎవరు కొట్టూరు సూర్యం అనే వ్యక్తికి ఎవరాదని ఇచ్చిన ఈ కళింగ సేవా సమితికి ఈ కళింగ భవనకు ఎటువంటి సంబంధం లేదని, కళింగ సేవా సమితి బాధ్యులు కారని తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. చాలా తీర్మానాలు చేశాం, కానీ మీటింగ్ కాకుండా అది నిరోధంతో ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ సూర్య అనేటువంటి డాక్టర్ చాలా దారుణంగా ప్రవర్తించారు. నిన్న మేము ఉండడం బట్టి ఆయన బతికి బయటికి వెళ్ళాడు కదా, అంత ఇది కాకుండా ఉన్నాడు. అటువంటి వాడు నిన్న వెరేటెడ్గా వెళ్ళి రాత్రి, నిన్న సాయంత్రం రాత్రి వాట్సాప్లో ఆయన పెట్టినటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని అసెసినేషన్ చేసినటువంటి విషయం చేశాడు. అది చాలా గర్హించదగిన విషయము, ఖండించదగిన విషయము. కనుక మా కాలేజీ యొక్క సమితి యావత్, కార్యవర్గ సమితిని కాకుండా ఇందులో ఉన్నటువంటి జనరపాటి మొత్తం కాలికలు ఆ ఒక విషయాన్ని ఖండిస్తూ, మరి ఈవేళ మేము ఒకటి నిర్ణయించుకున్నాం, ఈ సమావేశంలో అటువంటి వ్యక్తులు ఉండకూడదు, అటువంటి వ్యక్తులు మనం వెంటనే బహిష్కరించాలి, ఆ బహిష్కరించడానికి వాళ్ళు ముందు సస్పెండ్ చేసి అంతే. నిజంగా ఆయన ఈ కళింగ సేవా సమితికి సభ్యుడు కాదు. సైబరాబాద్ కమిషనరేట్ 2021 వార్షిక నివేదికను సమర్పించారు. సైబరాబాద్ లో మొత్తం నేరాలు 13.24% పెరిగాయి. సైబర్ నేరాలు 218% పెరిగాయి. సైబరాబాద్ లో 2020 వరకు ఆర్థిక నేరాలు 39% పెరిగాయి. ఆస్తి నేరాలు 4% పెరిగాయి. మహిళలపై నేరాలు 2% పెరిగాయి. బలహీన వర్గాలపై నేరాలు 10% పెరిగాయి. 2021 సంవత్సరంలో 200 క్రిమినల్ చట్టం నిర్బంధం, 2021లో ముస్కాన్ ఆపరేషన్స్లో 310 మంది బాల కార్మికులను రక్షించారు, 22 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. 1354 సబ్టెక్ట్ షీట్లు, 75 రౌడీ షీట్లు, 2 ముఠా ఫైళ్లు తెరవబడ్డాయన్నారు. 2021 సంవత్సరంలో 6738 సీసీటీవీ కెమెరాలు అమర్చబడ్డాయి. 1788.2 కేజీల గంజాయి, 355.5 గ్రాముల హాషిప్ ఆయిల్, ఎండిఎంఏ 259.29 గ్రాములు, అల్ప్రాజోలం 141 కేజీలు, నల్లమద్దు 2000 కేజీలు, ఎల్ఎస్డి పేపర్లు 3, కొకైన్ 183. 2021 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్న గ్రాములు, 444 డ్రగ్స్. నేరస్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సార్ 1 సెకండ్ సార్. ఓదేస్తాను. నా తర్వాత డీసీపీ ట్రాఫిక్, తర్వాత డీసీపీ ఈఓడబ్ల్యూ, డీసీపీ సైబర్ క్రైమ్స్, డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్, డీసీపీ ఎస్ఓటీ అండ్ తర్వాత డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్స్ కూడా వీళ్ళు క్లుప్తంగా వాళ్ళ ఏరియాలో జరిగిన విశేషాలు కూడా మీకు వివరించడం జరుగుతుంది. సో ప్రధానంగా మనము చూస్తే ప్రీవియస్ ఇయర్ అంటే మనకి 2020లో మనకి అబౌట్ 11,559 కేసెస్ వరకు క్యారీ ఓవర్ అయింది. సో ఈ సంవత్సరం మనకి మనం చూస్తే 32,869 కేసెస్ వరకు డిస్పోజ్ చేశాం, అంటే అబౌట్ 77.4% వరకు యుఐ కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది.
అంతేకాకుండా ప్రాపర్టీ డిటెక్షన్ ఏదైతే ఉన్నదో మనకి 44%, దాని ప్రాపర్టీ రికవరీ మనకి ఎంటైర్ కమిషనరేట్ లోని. ఉభయ గోదావరి జిల్లాల స్వయం సేవకులతో పాలకులలో జరిగిన గోదావరి సంగమం అత్యంత సుందరంగా వైభవోపేతంగా జరిగింది. స్వయం సేవకుల కృషి వృధా కాలేదు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుర్రాల సుధాకర్ కృష్ణ నాయకత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చోటపల్లి విక్రమ్ కిషోర్, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు చిన్నం సతీష్ కుమార్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రాయంకుల చకతరావు, లింగపాలెం మండల అధ్యక్షులు కుర్ర సుబ్రహ్మణ్య స్వార వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 18న జరిగిన కాకినాడ కౌన్సిల్ సాధారణ అజెండా చర్చ లేకుండా సుమోటోగా నిర్ణయించిన పూలే కాలనీ పేరు మార్పు అంశంపై ప్రజాగ్రహంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బీసీ సంఘాలతో రాజకీయ పార్టీల అఖిలపక్షం నిరసన కార్యాచరణ కొనసాగించింది. బీసీ సంఘాల పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు చొల్లంగి వేణుగోపాల్, జల్లూరి వెంకటేశ్వర్లు జేవి నాయకత్వంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను స్పందనలో కలిసి 20 నిమిషాల పాటు చర్చలు కొనసాగించారు. వినతిపత్రం స్వీకరించిన కలెక్టర్ అఖిలపక్షంతో సుముఖంగా మాట్లాడుతూ పూలే కాలనీ పరంగా తెలిపిన 3 అంశాలను ప్రభుత్వ పరంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాలనీ పేరు విషయమై వాస్తవ నివేదికను కమిషనర్తో మాట్లాడటం జరిగిందని కూడా తెలిపారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అమన్ నగల్ మున్సిపాలిటీ 4వ వార్డు జంగారెడ్డిపల్లిలో మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షుడు పల్లె రాజుగౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలకి నోట్బుక్స్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిపల్లి పాఠశాల చైర్మన్ కావలి దశరథం, పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటాచారి, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వగ్గు ప్రభాకర్, అమనగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు డేరంగుల రాజశేఖర్, నాగిళ్ల సందీప్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి శివ, పోలేపల్లి ప్రధాన కార్యదర్శి అనిల్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి రెండు తరగతి వాళ్ళు లైన్ ధర అండి.
ఒకటి రెండు రెండు ఇచ్చేయండి తర్వాత ఈ రెండు కాపీలు ఒక మాస్క్ ఒక పెన్సిల్ ఫోటో ఒక్క నిమిషం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా 39వ మండల పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అభిషేకాలు మరియు సాములు చేస్తే పుష్పాభిషేకం కార్యక్రమం మరియు చలిగంటి లక్ష్మీ ఆధ్వర్యంలో భక్తి పాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొళ్ళ మల్లయ్య యాదవ్ పాల్గొని స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దంతాల దమయంతి నాగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొళ్ళ మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా సుమారు 3000 పైగా మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి వాటి వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి మరియు పరమేశ్వర దేవాలయ కమిటీ గురుస్వాములకి స్వామి తల్లయ్య చూడాలి. స్వామి శరణం మా ఉపాధ్యక్షులు అయ్యా ఇట్లాంటి సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉన్న చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్టియన్ మహిళా మండలకు చీరల పంపిణీ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహించే పండుగ ఒక క్రిస్మస్ పండుగైనని, యేసుక్రీస్తు ఒక శాంతి దూత అని, అందరినీ సమానంగా ప్రేమించేవారని, వారు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, సేవాభావంతో ముందుకు పోవాలని, కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఆయన జన్మదినోత్సవం ప్రపంచ దేశాలు అంటే కొన్ని కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి కొన్ని దేశాలకి పంపిద్దాం. కానీ ఒక యేసు ప్రభు ఒక యేసుక్రీస్తు గారి జన్మదినం ఈ భూమంలో ఉన్న అన్ని ప్రపంచ దేశాలు కూడా ఘనంగా జరుపుకోవడం, ఈ యేసుక్రీస్తు పుట్టినరోజు మన అశ్వాపురంలో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మన క్రైస్తవ సోదరుల మధ్యలో ఒక యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని, అదేవిధంగా ఇక్కడ కొంతమంది మన మహిళా సోదరి సోదరులందరూ వారికి ఏదో నాకు తోచిన విధంగా లోపల సాయసాయకులు అందామని చెప్పండి అనుకోని అనెక్స్పెక్టెడ్గా కార్యక్రమాన్ని అనుకునే తరవుగా నేను కొంతమంది మా మిత్రులకి చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించేసి సరే మనం కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం నిజంగా శుభ సూచకం శుభపడ్డాము. కానీ పలకటిన కార్యక్రమం చిన్న కార్యక్రమం కావచ్చు అయినా నిందుదనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా స్థానిక కృష్ణ హోటల్ సెంటర్ సిపిఐ ఆఫీస్ వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యుడు కేవీ భాస్కర్రావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ సేవా కార్యక్రమాల్లో కూడా అగ్రభాగాన ఉన్నామని, జయపజయాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లటమే పార్టీ నినాదమని, ఎందరో త్యాగాల ఫలితంగా ఉద్భవించిన పార్టీలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఆడుతున్నాను.
యాభై ఎనిమిదవ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 97వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సెంటర్లో పార్టీ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడు ఆనందయ్య ఇంటి ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. ఒమిక్రాన్కు మందు కనుగొన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కరోనా వ్యాధిగ్రస్తులు గ్రామంలోకి రావడంతో గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లందని గ్రామస్తులు వాపోతున్నారు. ఏదైనా ఉంటే గ్రామం బయట మందు పంపిణీ చేసుకోవాలని స్థానికులు సూచించారు. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో వెల్లటూరు బట్టిప్రోలు పిహెచ్సి వైద్యులు ఎండీఓ బాబురావు అధ్యక్షతన వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దావూరి లలిత నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి, వైస్ ఎంపీపీ కౌతరపు పిచ్చయ్య శాస్త్రి, వైద్యులు సిహెచ్ రామలక్ష్మి, ఏ సీతాకుమారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరికి అందుబాటులో ఉండేలాగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పల్లెటూరులో వచ్చి కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారు. మీరు వస్తే ఉండలేదు, అందుబాటులో చేయటం లేదని. కాబట్టి 104 వచ్చినప్పుడు కూడా మీరు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఓమిక్రాన్ అనేది జనమంతా గుమ్ముకూడి ఉన్నప్పుడు మీరు ఫొటోస్ తీసి పెట్టండి. దాన్ని బట్టి ఏం చర్యలు తీసుకోవాలో మేము చెప్తాము. ఎందుకంటే మాస్క్ అనేది, సోషల్ డిస్టెన్స్ అనేది అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ అందుబాటులో ఉండి మీరు మేము కలిసి కృషి చేద్దాం. ఈ ఒమిక్రాన్ అనేది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వన్ డేలోనే చనిపోతుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మీరు గుర్తించి ఆరోగ్యపరంగా ఈ మండలాన్ని అభివృద్ధి పరంగా నడిపించడానికి మీరు అందరూ తోడ్పడతారని, మీ అందరికీ ఆ విధంగా ఉండాలని నేను మిమ్మల్ని అధికారికంగా కోరుకుంటున్నాను. మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎంపీడీఓ బాబురావు గారికి, ఎంపీపీ రవికుమారి గారికి, వైస్ ఎంపీపీ శాస్త్రి గారికి, మన మెడికల్ డాక్టర్ గారికి, అదే మేడం గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టేవరపు దేవానంద ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ నియామకంలో భాగంగా నూతనంగా ఎన్నుకోబడిన వారికి వేమూరు శాసనసభ్యులు అయిన మెరుగు నాగార్జున ద్వితీయ కుమారుడైన మెరుగు చందన్ నాగ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాల భూషణం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మన్యం ప్రభాకర్, వేముల మహేష్, ఎలమాటి చంటి రాజ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి కోటేశ్వరరావు, విసా డేవిడ్ రాజు, మానుకొండ రామబాబు, రాష్ట్ర కార్యదర్శి కటివరపు కోటేశ్వరరావు, సయ్యద్ బాషిత, రాజేంద్ర కుమార్ ఆర్ మండల గణపతి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరెం అరుణ, చిలక సుమతి, కనపర్తి రజని నియమితులయ్యారు. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కట్టేవరపు దేవానంద్ ఎన్నుకోబడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిస్వార్థంగా ఉద్యమం చేయాలని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి విస్తృతంగా సంస్థను ముందుకు నడిపించాలని కోరారు. వస్తుంది, మొత్తం వస్తుంది. నా డ్యూటీ ఒక్క నిమిషం కమిటీ.
అన్నా మీరు కొంచెం వెనకండి అన్న అన్నా కొంచెం అది అది గ్రూప్ ఫోటోలు అంత నుంచి పబ్లిక్ ఎట్ట నుంచున్నారు ఇట్లా క్రాస్ నుంచోవాలన్న చాలా బాగా వస్తాయి నినాదం చేయండి ఏదన్నా జేబీ ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్కి వినతి పత్రాన్ని గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్బాబు సమర్పించారు. ఈ ర్యాలీలో తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎర్రపతినేని శ్రీనివాసరావు, కొమ్మలపాటి శ్రీధర్, నజీర్ అహ్మద్, కోవెలమ్మూడి రవీంద్ర పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెంలో ఉద్దమ్ సింగ్ త్యాగానికి దేశభక్తికి నిజమైన ప్రతీకగా నిలుస్తారని సిపిఎం నాయకులు జువల రాంబాబు అన్నారు. పేరుపాలెం బీచ్లో సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ ఉద్దమ్ సింగ్ జయంతిని సముద్ర తీరంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ జలియన్ వాల్బాగ్ మారణ హోమానికి కారణమైన ఇంగ్లీష్ అధికారి జనరల్ డయ్యర్ గుండెలపై తూటాలు వర్షం కురిపించి ప్రతీకారం తీర్చుకున్న స్వాతంత్ర సమర యోధులు ఉద్దమ్ సింగ్ అని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు జనరల్ డయ్యర్ నాయకత్వంలో చాలా చాలా దుర్మార్గ ప్రజల మీద ఎంతమంది అయితే బోధిస్తున్నారు అంతమంది దగ్గర ఉన్న విభాగంలో ఉండవలసి కురిపించారు. పూర్తి అయ్యేవారు కూడా 100 మంది ఆ రోజు చనిపోవడం జరిగింది. వారిని ఎవరినైతే ఈ హత్యాకాండకు పాల్పడ్డాడో జనరల్ డయ్యర్ ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సహకరించింది. దానితోటి తగిలిపోయిన ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్ని పబ్లిక్గా కాల్చి చెప్పడం జరిగింది. ఆ మహనీయుని యొక్క జయంతి ఈరోజు జరుగుతుంది. మనందరం కూడా సిపిఎం పార్టీ తరఫున ఉద్యమ పార్టీ తరఫున మనందరం కూడా ఉద్దమ్ సింగ్ గారికి దోహాలు అర్పిస్తున్నాం. ముదవలస నేషనల్ హైవే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే ఈ బ్లాక్ ఆయిల్ తయారీ కేంద్రం ఉంది. పట్టపగలే ఎంతో దర్జాగా ఈ అక్రమ ఆయిల్ తయారు చేస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా అధికారులు చూడకపోవడం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తోంది. దర్జాగా బహిరంగంగా బ్లాక్ ఆయిల్ తయారు చేస్తూ కోట్లు గడిస్తూ అడ్డు అదుపు లేకుండా సాగుతుంది ఈ అక్రమ ఆయిల్ వ్యాపారం. మా ఏపీ పబ్లిక్ న్యూస్ ప్రతినిధి ఈ అక్రమ ఆయిల్ తయారీ కేంద్రానికి వెళ్లి ప్రశ్నించగా, మీరు ఏమైనా చేసుకోండి, మీరు న్యూస్ వేసినంత మాత్రాన మాకు ఏమీ అవ్వదు, మేము ప్రముఖులకు అధికారులకు అధిక మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్నాం, మాకు వారి అండదండలు ఉన్నాయి, మాకు ఏమి భయం లేదు అని సమాధానమిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి అక్రమ బ్లాక్ ఆయిల్ తయారు చేస్తున్న వారిపై దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. Thank you.
जाओ मैं जा रहा हूँ। क्या आओ नहीं है విజయనగరం జిల్లా దత్తి రాజేరు రాజుల రామచంద్రాపురం గ్రామ వాస్తవ్యులు బాడితి బోని తిరుపతి అతని భార్య చనిపోయింది. ఒక కుమార్తె ఏ ఆధారం లేని నిరుపేద బ్రతుకులో బ్రతుకుతున్నాడు. తలదాచుకోవడానికి కూడా సరైన ఇల్లు లేక కట్టుకునేందుకు ఇళ్ల స్థలం లేక ఓ వీధి రోడ్డున పక్కన ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్నాడు. వీరి పట్ల గ్రామస్తులు కానీ గ్రామ నాయకులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఏ ఒక్కరూ వీరి పట్ల దయ చూపించలేదు. ఈ పేద దీనుడు పట్ల గ్రామ వాలంటీర్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ ప్రతినిధులు కానీ పట్టించుకోవాలని ప్రభుత్వమే స్పందించాలని K10 టీవీ ద్వారా కోరాడు. తిరుపతికి పెన్షన్ ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తప్పించారండి. తప్పించిన తర్వాత ఈ మండలానికి మా ఈఎన్ఆర్ కలెక్టర్ ఆఫీస్కి ఇవన్నీ తిరిగాను. తిరిగిన తర్వాత ఓలు దయపెట్టుకునేది, దయచేసి పెట్టండి పెట్టండి అన్నా సరే ఓలు ఖాతరు పెట్టుకునేది. ఖాతరు పెట్టుకోకుండా నేను అలాగా పెద్ద మనిషి లేట్ చేస్తాను, వాళ్ళకు 2000 ఇవ్వాలి ఒక ఇచ్చు అనేసి అడిగారు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా చేయలేదు. చేయకుండా అలాగ ఇదైపోయి మొన్న చెదరం వచ్చింది. చెదరం అంటే 9000 ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టి చూసినారు అయిపోయినారు. తిరిగాను. తిరిగిన తర్వాత మరి రావలేదండి. కాకపోతే మరి వెళ్ళిపోవచ్చాను. ఏటి లేదండి, ఇల్లు లేదు, ఏటి లేదండి అని చేస్తానండి. తెర్లా మండలం జగన్నాథ వలస గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర బుడగజంగం రాష్ట్ర అధ్యక్షులు మధు వారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ కొరకు ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం సైకిల్ ర్యాలీలో భాగంగా 89వ రోజు తెర్లా మండలం కునాయ వలస గ్రామంలో బహిరంగ సభలో బుడగజంగం రాష్ట్ర అధ్యక్షులు మధు మాట్లాడారు. జంగం వారి సభ్యులందరూ పాల్గొని విజయవంతంగా జయప్రదం చేశారు. తదుపరి తెర్లా మండలం జగన్నాథ వలస గ్రామం విచ్చేసి సర్పంచ్ వెంకట్రావు మరియు గ్రామ పెద్దల సమక్షంలో వారి కులస్తులు బుడగజంగం వారిని చైతన్యపరిచి మొక్కలు నాటారు. మాకు రాజ్యాంగం ప్రకారంగా 2008-2017 వరకు మేము ఎస్సీ సర్టిఫికేట్ మీద రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కానీ పిల్లలు విద్యావంతులు స్కూల్లోకి కావాలన్నా క్యాస్ సర్టిఫికేట్, తర్వాత ఇతర ఎస్సీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాస్ సర్టిఫికేట్ ద్వారా మేము అందరం కూడా లబ్ధి పొందేవాళ్ళం. 2008లో బోగస్ సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్లో మంజూరు అవుతా ఉన్నాయని చెప్పి ఆ బోగస్ సర్టిఫికెట్ని వెరిఫై చేయాలని చెప్పి 144 జీవో తీసుకొచ్చి 2008లో తాత్కాలికంగా బేడ బుడగజంగం అన్నంత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నిలిపివేయాలని చెప్పి చేయడం వల్ల మేము అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా 13 సంవత్సరాలుగా ఏ బెనిఫిట్ కూడా మేము అందడం లేదు. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రవేశపెట్టే పథకాలు ఏ ఒక్కటి కూడా క్యాస్ సర్టిఫికెట్ అనుసంధానం చేసినటువంటి పథకాలు మాకు అందడం లేదు. విద్యార్థులు చదువుకోవడానికి సర్టిఫికెట్ లేక చితమతం అయ్యి 10th క్లాస్ జరిగిన తర్వాత ఇంటర్మీడియట్ పోవాలంటే సర్టిఫికెట్ లేక మళ్ళీ భిక్షాటన చేసుకుని బతికే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ ఉద్యమానికి చేపట్టడం జరిగింది. అప్పుడు మీకు మొదట ఏ పార్టీలో ఉండేటప్పుడు ఆ పార్టీ వారు మీకు పేదవాడి శాశ్వత ఇంటి హక్కే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమని అధికారులు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో కుర్ని కళ్యాణ మంటపం నందు స్థానిక శాసనసభ్యులు కె చిన్నకేశవరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు కె జగన్మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం మండల తహసీల్దార్ బి జయన్న అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు జి కేసన్న, నందవరం ఎంపీపీ నాయకులు బుట్ట రంగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి కె సుబ్రహ్మణ్యేశ్వర ఆచారి, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మండల అభివృద్ధి అధికారిని బంగారమ్మ, హౌసింగ్ డిఈ డివి సంజీవరాయుడు, ఏఈలు పాల్గొని లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం శాశ్వత ఇంటి హక్కు పత్రాలను అందజేశారు. అందరూ కూడా ప్రభుత్వం కల్పించిన సువర్ణ అవకాశం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడు మనం ఎక్కువ భాగం టౌన్ వాళ్ళని ఇంత చోట వాళ్ళ కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది. ఇప్పుడు మాత్రం మనము చాలా మంది ఇంతమంది వచ్చినారంటే నాకు చాలా సంతోషము. మన ఎమ్మెల్యే గారు అయితే బాగా సంతోషపడేవారు. సార్ ఎక్కడ ఉన్నా కానీ మనకి ఆశీస్సులు ఉంటాయి. సార్ చాలా సంతోషంగా మనము మన లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసి
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.